హాయ్ సో తెలుగు మిత్రులకి స్వాగతం. ఈరోజు ఆల్టుగెదర్ ఎ డిఫరెంట్ టాపిక్. ఏంటంటే ఎలక్ట్రిక్ వెహికల్స్. మీరు వింటున్నారు కదా, ఎలక్ట్రిక్ వెహికల్స్ అని ఆల్రెడీ ఉన్నాయి కూడా. ఇండియాలో ఎలక్ట్రిక్ వెహికల్స్ ఉన్నాయి. గెట్ రెడీ, ఆర్ యూ రెడీ? ఈ ఎలక్ట్రిక్ వెహికల్స్ నౌ టాక్ ఆఫ్ ది సిటీ, టాక్ ఆఫ్ ది టౌన్, టాక్ ఆఫ్ ది కంట్రీ, టాక్ ఆఫ్ ది వరల్డ్ అలా అయిపోయింది. ద ఫ్యూచర్ ఆటోమొబైల్ బిజినెస్, దీని గురించి మాట్లాడుతున్నాను. ద ఫ్యూచర్ ఆటోమొబైల్ బిజినెస్ ఎలా ఉంటుందంటే, వెహికల్స్ అవే ఉంటాయి, అలాగే ఉంటాయి, కొద్దిపాటి మార్పులు చేర్పులతోటి, కానీ అవి ఎలక్ట్రిసిటీ మీద నడిచేవి, ఛార్జబుల్ బ్యాటరీస్ మీద నడిచేవి, హై కెపాసిటీ ఛార్జబుల్ బ్యాటరీస్, వాటి మీద నడిచేటటువంటి ఎలక్ట్రిసిటీ బేసిస్ మీద. ఇప్పుడు ఎలక్ట్రిసిటీ మీద ట్రైన్లు ఎలా నడుస్తున్నాయో అలాగే ఎలక్ట్రిసిటీ బేసిస్ మీద వెహికల్స్ నడిచే అవకాశం ఉంది. అయితే అంటే ఎలక్ట్రిసిటీ ఏంటంటే అన్ఇంటరప్టెడ్ సప్లై, మొత్తానికి లైన్ పొడుగుతా వస్తుంది, తీసుకుంటూ వెళుతుంది ఎలక్ట్రిక్ లైన్స్ మీద. మరి దీనికి వీలు పడదు కదండి. ఇంకా అడ్వాన్స్ టెక్నాలజీ వస్తే అప్పుడు బహుశా ఆన్ రోడ్ ఆల్సో అట్లా యూస్ చేయడానికి వీలు పడుతుందేమో, బట్ ఇట్ ఈస్ రిస్కీ. ప్రొటెక్టెడ్ ఏరియా కావాలి కదా. ఎలక్ట్రిసిటీ అంటే ఏంటి? ఇట్ కెన్ హార్మ్. ట్రైన్ రూట్ అంటే ఒక ట్రాక్లో వెళుతుంది కదా, ఆ ట్రాక్కి ఎవరు వెళ్ళరో వెళ్ళకూడదని, కరెంట్ షాక్ కొట్టడం అట్లాంటి ఛాన్సెస్ లేవు, అట్లాంటి ఛాన్సెస్ తక్కువ. కాబట్టి ఎలక్ట్రికల్ ట్రైన్స్ అంటారు. కానీ ఎలక్ట్రిక్ ట్రైన్స్ అంటే చెప్తాను చూడండి, రిస్క్ ఏంటంటే కేవీ చలం అనే నటుడు, హాస్య నటుడు ఉండేవాడు. కేవీ చలమే అనుకుంటున్నాను ఆయన పేరు. మీరు ప్రేమనగర్ సినిమా చూడండి, ఆ ప్రేమనగర్ సినిమాలో రాజబాబుతో పాటు మరొక హాస్య నటుడు ఉంటాడు, ఏది రమాప్రభకి ట్రయాంగిల్ లవ్ అనమాట. వాడు అందులో షెఫ్, కుక్ అనమాట. ప్రేమనగర్లో ఆ పెద్ద దివాణానికి వాడు కుక్కు, వీడు రాజబాబుకు నౌకరు. అతని పేరు కేవీ చలమనే అనుకుంటున్నాను. మరి మన ఫిల్మ్ ఇండస్ట్రీ మద్రాసులోనే కదా ఉండేది. తను ఈ తాంబరం, ఈ మెట్రో, మామూలుగా ఎలక్ట్రిక్ ట్రైన్ అనేది మద్రాసులో ఎప్పటి నుంచో ఉన్నదే. నేను ఎప్పుడో చిన్నప్పుడు 1978 గ్రాడ్యుయేషను 78లో ఒకసారి మద్రాసు వెళ్ళాను. అక్కడ ఉన్నాను ఒక నెల రోజులు, 10-15 రోజులు. అప్పుడు కూడా ఈ ఎలక్ట్రిక్ ట్రైన్స్ బాగా, సబర్బన్ ట్రైన్స్ బాగా తిరిగేవి. 78 అంటే ఎంత చూడండి. ఆ కేవీ చలం అని ఆయన ట్రాకు, మరి అతను వాళ్ళ ఇంటి నుంచి ఎక్కడో ఆఫీస్కి వెళ్తున్నాడు ఏంటో బై రోడ్డు, ఈ ట్రాక్స్ ఉంటాయి కదా, ఆ ట్రాక్ క్రాస్ చేస్తూ వెళ్తుంటే అది, మరి హీ వాజ్ ఎలక్ట్రోక్యూటెడ్. ఎలక్ట్రోక్యూషన్ అంటే షాక్, కరెంట్ షాక్ తగిలి, హై వోల్టేజ్ షాక్ తగిలి అక్కడికక్కడే పడి చచ్చిపోయాడండి కేవీ చలం అనే సినీ నటుడు. ఆ ట్రాక్ మీదే, ట్రాక్ క్రాస్ చేస్తూ. నార్మల్గా ఉండదనుకుంటాను ట్రాక్స్ మీద కరెంటు, మరి అది ఎలక్ట్రికల్, మరి అట్లా ఏం జరిగిందో ఆయనకి అక్కడ పట్టింది స్టైలు. ఆయన కొంచెం స్టైలిష్గా మాట్లాడేవాడు, అది కొంచెం వినసొంపుగా హాస్యంగా ఉండేది. ఈజ్ నో మోర్, ఇప్పుడే లేదండి, చాలా కాలం అయిపోయిందండి. అంటే అట్లాంటిది వీలు పడదు. బై రోడ్డు ఎలక్ట్రిక్ వాహనాలు నడపటం అంటే ఏంటంటే బ్యాటరీల ద్వారా వీలు పడుతుంది. అంటే ఇప్పటికున్న టెక్నాలజీకి ఇదే. ఆ బ్యాటరీలు లిథియం
మీకు లిథియం అనేటటువంటి కంటెంట్ తోటి మీరు వినే ఉంటారు, లిథియం అయాన్ బ్యాటరీస్ అని. ఇది ఒక వైట్ ఎలిమెంటు, కెమికల్ అనొచ్చు. దీంతోటి బ్యాటరీలు తయారు చేస్తారు. అయితే రానున్న కాలంలో గ్రాడ్యువల్గా ఎలక్ట్రిక్ కార్స్ వచ్చేస్తాయి. ముందు ఏంటంటే హైబ్రిడ్ కార్స్ వస్తాయి. హైబ్రిడ్ అంటే ఏంటంటే ఉభయ అది అంటారు కదా, ఉభయచరాలని, నీటిలోనూ నేల మీద కూడా నడిచే వాటిని ఉభయచరాలు అంటారు, కప్పలు తాబేళ్ళు అటువంటి వాటిని. అలాగే ఉభయచరాలలాగా ఇప్పుడు గ్యాసు లేదా పెట్రోలు డీజిలు ఆల్టర్నేటివ్లీ ఎలక్ట్రిసిటీ, అయితే అది లేకపోతే ఇది. ఇప్పుడు చూడండి గ్యాసు లేదా అయితే గ్యాసులు గ్యాస్ మీద నడపచ్చు వెహికల్ని, అట్లాంటి వెహికల్స్ వచ్చినాయి కదా, లేదా డీజిల్ ఆర్ పెట్రోల్, గ్యాస్ అయిపోతే డీజిల్తో కూడా నడపచ్చు. అట్లాంటి వెహికల్స్ ఎలా వచ్చినాయో ముందు ఇమీడియట్గా ఏంటంటే హైబ్రిడ్ వెహికల్స్ వస్తున్నాయి. అంటే అవి ఎలక్ట్రిసిటీ మీద నడిచేవి, ఎలక్ట్రిసిటీ యాజ్ వెల్ యాజ్ డీజిల్ పెట్రోల్ యాజ్ ది కేస్ మేబీ. ఆ తర్వాత ఫైనల్గా ఓన్లీ ఎలక్ట్రిసిటీ, ఇవన్నీ ఈ వెహికల్స్ అన్నీ వ్యానిష్ అయిపోతాయి, డీజిల్ పెట్రోలు. తర్వాత ఈ పొల్యూషన్ లెవెల్స్, తర్వాత యూరో స్టాండర్డ్స్ అంటారు కదా, పొల్యూషన్ స్టాండర్డ్స్, ఇవన్నీ డిఫరెంట్ స్టాండర్డ్ నామ్స్ వస్తాయి. అంటే మీ ఇప్పుడు ఎలక్ట్రిక్ వెహికల్స్కి అసలు పొల్యూషన్ ఉండనే ఉండదు అని అంటుంటారు కదా, బట్ ఐ డోంట్ థింక్ సో. దానికి ఉండవలసినటువంటి అవలక్షణాలు, డిఫికల్టీసు, డిఫెక్ట్స్ వాటికి ఉన్నాయి. అయితే బెటర్ ఇప్పుడున్న పొల్యూషన్ లెవెల్స్కి. చూడండి న్యాచురల్ గ్యాస్ వల్ల ఇప్పుడు సిఎన్జి మీద నడుపుతున్నారు. ఈ సిఎన్జి మీద నడపడం వల్ల కొంచెం పొల్యూషన్ కొంచెం తక్కువే, డీజిల్ కంటే అట్లీస్ట్ తక్కువే, డీజిల్ వెహికల్స్ కంటే. బట్ అట్ ది సేమ్ టైం ఇంతకన్నా తక్కువ వచ్చే తక్కువ ఉండే అవకాశం ఉంది ఎలక్ట్రిక్ వెహికల్స్కి. అయితే ఎలక్ట్రిక్ వెహికల్స్కి ఇండియాలో పొజిషన్ ఏంటి, ఇండియాలో ఎలక్ట్రిక్ వెహికల్స్ తాలూకు పొజిషన్ ఏంటి, ఏ కంట్రీస్కి ఎక్కువ అడ్వాంటేజ్ ఉంది అది తీసుకున్నట్లయితే, మెయిన్ వెహికల్కి నడపడానికి మెయిన్ బ్యాటరీ కావాలి. ఆ బ్యాటరీ స్టోరేజ్ వగేరా వగేరా దానికి మెయిన్ ఎలిమెంట్ ఏంటంటే లిథియం కావాలండి, ఇది కావాలి. అయితే ఈ నిల్వలు మనకు ఉన్నాయా, లిథియం ఉందా మన దగ్గర, అంటే సారీ మన దగ్గర దాదాపు లేదనే చెప్పచ్చు. లిథియం ఏమో ఎక్కడన్నా దొరుకుతుందేమో, ఏ రాజస్థాన్ ఎడారి ప్రాంతంలోనో ఎక్కడో అనుకోకుండా, కొంచెం నెసెసిటీ ఇస్ ద మదర్ ఆఫ్ ఇన్వెన్షన్ అన్నారు కదా, ఎక్కడైనా దొరుకుతుందేమో, బహుశా దొరికితే చాలా బాగుంటుంది ఫ్యూచరు. అయితే దీని సీక్రెట్ ఆఫ్ సక్సెస్ ఏంటంటే, ఇండియాలో ఇది సక్సెస్ అవ్వాలంటే ఆటం ఈ మొబైల్ ఇండస్ట్రీలా కాకూడదు. మొబైల్లో బయట తయారైతే తీసుకొచ్చి మనం కొనుక్కుని వాడుకుంటున్నాం, ఎంత డబ్బు పోయిందండి ఇన్ని సంవత్సరాల్లో మొబైలు టెక్నాలజీ నిమిత్తం. మన వాళ్ళు చొరవ చూపించకపోవటం, ముఖ్యంగా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా, అట్లాంటివి కొంచెం రిస్కీ హై వెంచరు, తర్వాత న్యూ టెక్నాలజీవి గవర్నమెంటు ఇనిషియేటివ్ తీసుకుని చేయాలి, స్టార్ట్ చేయాలి కంపెనీలు, తర్వాత ప్రైవేట్ పీపుల్ వస్తారు. అలా కాకుండా గవర్నమెంట్ హాయిగా పడుకుంది తాపి ధర్మారావులాగా, ప్రైవేట్ పీపుల్ వెంచర్ చేయలేదు. అందువల్ల ఏంటంటే ఈ టుడే ఈవెన్ టుడే ఆఫ్టర్ ఈవెన్ ఆఫ్టర్ 20 ఇయర్స్ ఆల్మోస్ట్ ఈ మొబైల్ టెక్నాలజీ 20 ఇయర్స్ దాటిపోయింది వచ్చి. ఈ 20 ఇయర్స్లోని మన డబ్బులన్నీ బయటకు వెళ్ళిపోయినాయి, కానీ మనం మొబైల్ తయారు చేసుకెళ్ళిపోయాం. ఎప్పుడన్నా ఇప్పుడు ఒకటారా ఉన్నాయి, అసెంబ్లింగ్ అవుతున్నాయి అట్ ది మోస్ట్, అవుతున్నాయి కానీ అవి అంత క్లిక్ అవ్వలేదు, సక్సెస్ఫుల్గా లేవు. ఇంకా ఎంత టైం పడుతుందో, ఈలోగా టెక్నాలజీ మారిపోతుందేమో. అలాంటి మిస్టేక్స్ ఎలక్ట్రిక్ కార్స్ విషయంలో చేయకుండా ఉంటే బాగుంటుంది. అంటే ఏంటంటే చొరవ తీసుకుని ఇండస్ట్రీస్ స్టార్ట్ చేసి
అంటే ఇండస్ట్రీ స్టార్ట్ చేయటం అంటే కాంపనెంట్సు స్పేర్సు కాంపనెంట్స్ అన్నీ బయట నుంచి తెచ్చుకుని బ్యాటరీలు అవన్నీ తెచ్చుకుని ఇక్కడ అసెంబుల్ చేసి అమ్మటం. అబో చాలా కంపెనీలు చాలా దేశాల నుంచి చక్కగా వచ్చేస్తారు. సీకేడీ ఎస్కేడీ కండిషన్ అంటారు. కాంపనెంట్స్ పార్ట్స్ సీకేడీ ఎస్కేడీ అంటే కంప్లీట్లీ నాక్ డౌన్ సెమీ నాక్ డౌన్ అని. ఆ సీకేడీ ఎస్కేడీ పార్సిల్స్ ప్యాక్ చేసి తీసుకొచ్చేసి ఇక్కడ పెట్టేసి అన్ని మ్యాచింగ్ చేసేసి మన సైకిల్కి ఎలా పార్ట్లన్నీ యాడ్ చేసి సైకిల్ తయారు చేస్తారో అలా తయారు చేసి అమ్మేస్తారు. అక్కడ ఏముందండి, దానివల్ల ఏమవుతుందండి, కాస్ట్ చాలా ఎక్కువ ఉంటుంది. తర్వాత రియల్గా ఎంప్లాయ్మెంట్ జనరేషన్ అంతగా ఉండదు. అయితే ఓవర్ ఎ పీరియడ్ ఆఫ్ టైము మనం ఆటోమొబైల్ ఇండస్ట్రీలో ఏం చేస్తున్నాము, సెల్ఫ్ సఫిషియన్సీ సాధించాము థ్యాంక్స్ టు మారుతి ఫాలోడ్ బై అదర్ కంపెనీస్. ఏంటంటే సెల్ఫ్ సఫిషియన్సీ ఏంటంటే చాలా వరకు మనం ఇండియాలోనే ఇండిజినస్గా తయారు చేసి అసెంబుల్ చేసి కార్లని రిలీజ్ చేస్తున్నాం సక్సెస్ఫుల్గా. అంతేకాదు కొన్ని చోట్లకి మనం ఎక్స్పోర్ట్ కూడా చేయగలుగుతున్నాం ఆటోమొబైల్స్ విషయంలో. అలాగే ఎలక్ట్రిక్ కార్లలో కూడా సాధించగలగాలి, సాధించాలి. అప్పుడు మాత్రమే కాస్ట్ లోగా ఉంటుంది, మనకి గ్రోత్ ఉంటుంది, ఎంప్లాయ్మెంట్ జనరేషన్ బాగుంటుంది. అంటే మ్యానుఫ్యాక్చరింగ్ ఇక్కడ జరిగితే బాగుంటుంది. అది పాలసీ మేకర్స్ జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి. గవర్నమెంట్ పాలసీస్ దానికి అనుగుణంగా ఉండాలి. అంటే ఏంటి, అట్లాంటి వాటికి కొంచెం మ్యానుఫ్యాక్చరింగ్ ఎంకరేజ్మెంట్ ఇవ్వాలి, తర్వాత ట్యాక్స్ ఇన్సెంటివ్స్ ఇవ్వాలి, జిఎస్టీ లాంటివి తగ్గించాలి, ఇవన్నీ చేయాలి కదా. గవర్నమెంట్ తరపు నుంచి ఇట్లాంటి ప్రోత్సాహకాలు ఉంటే ఇండస్ట్రీ మరికొంత ముందుకు సాగుతుంది. అది పాలసీ మేకర్స్ చేతిలో ఉంది. తర్వాత ఏంటంటే మన నీతి ఆయోగ్, మీరు వినే ఉంటారు నీతి ఆయోగ్ అంటే పాలసీ మ్యాటర్స్ ఇవాల్వ్ చేసేది, డెవలప్ చేసేది, డిసైడ్ చేసేది నీతి ఆయోగ్ అంటారు. చాలా హై బాడీ సెంట్రల్ లెవెల్లో. అది నీతి ఆయోగ్ దీని ప్రకారం విజన్ ప్రకారం బై 2030 అంటే హార్డ్లీ 12 ఇయర్స్ ఉంది. 12 ఇయర్స్ కూడా లేదు, ఇంకా తక్కువే ఉంది. మనం అందరం చూస్తాం, బహుశా నేను కూడా చూస్తాను. స్లోగన్ ఏంటంటే వీళ్ళది, బై 2030 ఆల్ ఎలక్ట్రిక్ వెహికల్స్. అప్పటికి బహుశా ఎలక్ట్రిక్ వెహికల్స్కి మించి ఇంకో మంచి బెటర్ టెక్నాలజీ కూడా వచ్చేస్తుందిలేండి. 30 ఏళ్ళు అంటే చాలా ఫాస్ట్గా ఉంది కదా. ఈవెన్ సోలార్ ఎనర్జీ చాలా ఈజీగా అందుబాటులో ఉండే అవకాశం ఉంది. ఐ సీ దట్ సోలార్ ఎనర్జీ విల్ బి హ్యాండీ, చీప్ అండ్ కన్వీనియంట్. అంత ముందు ఎలాంటి ఎనర్జీస్ రాబోతున్నాయంటే మీరు చూస్తారు, నేను చూసినా చూడకపోయినా. ఈ మనకు నడిచే ఈ ఎలక్ట్రిసిటీ ఎంతైతే వాడుతున్నామో, ఈ ఎలక్ట్రిసిటీకి ఇప్పుడు బొగ్గు హైడ్రో ఎలక్ట్రిసిటీ వీటివే కాకుండా ఇంకా బెటర్ వే, సోలార్ అండ్ అదర్ వేస్ ఆఫ్ గెట్టింగ్ ఎలక్ట్రిసిటీ వచ్చేసి మనకు అసలు ఎలక్ట్రిసిటీ ఖర్చే ఇప్పుడంతా వీఆర్ మనమంతా పీడితులమే కదా. ఎలక్ట్రిసిటీ బిల్ అనేది ముఖ్యంగా మధ్య తరగతి లోవర్ మిడిల్ క్లాస్ వాళ్ళకి పెద్ద అభిశాపం, అంటే పెద్ద భయానకమైనటువంటి ఖర్చు. కొన్ని సందర్భాల్లో ఆ ఎలక్ట్రిసిటీ బిల్లులు కట్టలేకపోతే ఫీజులు పీక్కెళ్ళిపోతారు. ఏపీ లాంటి చోట అయితే మరీ కర్కశంగా వ్యవహరిస్తారు. అంటే ఢిల్లీలో కాదా అంటే ఢిల్లీలో కూడా అని కానీ అంత కాదు. ఛార్జెస్ ఇక్కడ తక్కువ, తర్వాత మరీ అంత ఘోరంగా కాదు. అక్కడ ఊరికే పట్టుకెళ్ళిపోతారు అంతే. తర్వాత ఆ పెనాల్టీ కట్టండి, ఈ పెనాల్టీ కట్టండి. మొనోపలీ కూడా కాదు, అదో ఒక రకమైనటువంటి సెమీ గుండాయిజం. నేను అలా అన్నాన్ని కోపం వస్తుంది. మీలో బహుశా ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్లో పనిచేసే వాళ్ళు ఎవరిని ఉన్నారేమో. మరి సారీ, నేను అనేశాను, మరి ఏం చేస్తాను, సారీ చెప్తున్నాను అంతే. అంటే ఏపీలో నేను చూశాను అలాంటి సిచ్యువేషను. బలవంతాన వసూలు చేస్తారు, కొద్దిగా ఎక్కువ హార్ష్గా ఉంటారు. అంటే వాళ్ళ డబ్బులు వాళ్ళు వసూలు చేసుకుంటున్నారు కానీ బట్ హార్ష్గా ఉంటారు. ఆ సిచ్యువేషన్స్ ఇక రావు. ఏదో సినిమాలో పాట ఉందండి, ఇక రాలవు కన్నుల ముత్యములు, ఇక వాడవు తోటల కుసుమములు అని. అందెను నేడే అందని జాబిల్లి,
అని ఓ పాట ఉంది, సీమతి సుశీల్ గారి పాట, అందెను నేడే అందని జావిల్లి, అది కొంచెం బాగుంటుంది ఆ పాట. అలాంటి రోజులు వస్తాయి ఎలక్ట్రిసిటీ విషయంలో ఇండియాలో, ప్రపంచమంతా వస్తాయి, ముఖ్యంగా ఇండియాలో వస్తాయి. అయితే ఎలక్ట్రిసిటీ వెహికల్స్ ద్వారా కూడా మంచి రోజులు వస్తున్నాయి. దానివల్ల అందుకనే ఇప్పుడు పెట్రోలియం ఇండియాకి ఇంకా గ్రోత్కి ఇంకా ఎక్కువ ఎందుకు అవకాశం ఉంది అంటే, మనం 70-80% పెట్రోలియం ప్రొడక్ట్స్, పెట్రోలియం మనం బయట నుంచి ఇంపోర్ట్ చేసుకుంటున్నాం, మన దగ్గర లేవు. కన్సంప్షన్ అయితే ఉంది కానీ ఎక్కువ ప్రొడక్షన్ లేదు. అయితే ముందు ముందు ఈ డీజిల్ పెట్రోలు లాంటివి, న్యాచురల్ గ్యాస్ ఇట్లాంటివి వాడుకునే అవసరం తక్కువైతే, ఆల్టర్నేట్ సోర్సెస్ ఆఫ్ ఎనర్జీ వస్తే, ముఖ్యంగా ఎలక్ట్రిసిటీ, సోలారు వీటిని ఉపయోగించుకోగలిగితే బెటర్ వేలో, డిఫరెంట్ అండ్ బెటర్ వే. మీరు ఊహించండి మన పెట్రోలియం బిల్స్ ఎంత తగ్గుతాయి అంటే మనకి ఎంత ఆదా అవుతుంది. అందుకనే ఇప్పుడు $71 అంటే ఒక బ్యారెల్ నిన్న వాళ్ళైతే పెరిగిన, ఈ మధ్యన అయితే పెరిగింది కూడా, 4,000 నుంచి 4,300. ఆ మధ్యన ఏదో ట్రేడ్ వార్ అన్నారు, 4,000 చిల్లరకు వచ్చింది, మళ్ళీ మొదలెట్టింది, ఏమి లేదులే అంటున్నారు, మళ్ళీ మొదలుపెట్టింది, మళ్ళీ అంటారు అని. ఏదైనా కానీ పెట్రోల్ ధరలు కృత్రిమంగా పెంచేస్తున్నారు ఇంటర్నేషనల్గా, వాళ్ళ సప్లైలు తగ్గించి వాళ్ళ ఆటలు సాగవు. ఎందుకంటే 3-4 డౌన్ ది లైన్ 5 ఇయర్స్ తీసుకోండి, డౌన్ ది లైన్ 5 ఇయర్స్ తీసుకుంటే ఇండియాలో చాలా ఎలక్ట్రిసిటీ వెహికల్స్ వచ్చేస్తాయి. మరి చాలా ఎలక్ట్రిసిటీ వెహికల్స్ వచ్చేసినప్పుడు అప్పుడు డీజిల్ పెట్రోల్ ఎవరు వాడతారండి, తగ్గిపోదు. గ్రాడ్యువల్గా ఓవర్ ఎ పీరియడ్ ఆఫ్ టైము డీజిల్ పెట్రోల్ మీద గ్యాస్ మీద మన డిపెండెన్స్ తగ్గిపోతుంది. అలా తగ్గిపోతూ ఉంటే అక్కడ ఇంటర్నేషనల్గా పెరిగితే ఎవరికి కావాలి, తగ్గితే ఎవరికి కావాలి. ఇంకా అప్పుడు లాస్ట్లో ఇంకా మజబూరి అంటారు కదా, హెల్ప్లెస్ సిచ్యువేషన్లోకి వచ్చి ఎంతకు పడితే అంతకి. వెనిజులాలో ఎంత చౌకో తెలుసండి, వెనిజులాలో మంచినీళ్ళ కంటే కూడా, మంచినీళ్ళు అంటే చెప్పడం ఎందుకులేండి, ఇంకా కాఫీలు డ్రింకులు వీటన్నిటికంటే కూడా చౌకండి పెట్రోల్. అతి చౌకగా పెట్రోలు, పెట్రోలియం ఇవి దొరికేది ఎక్కడంటే వెనిజులా. ఎందుకంటే ఎక్కడ చూసినా అదే ఆ దేశం నిండా. అటువంటి వాళ్ళు కంట్రీస్ ముందు సాధ్యం తొందరగా అమ్ముకోకపోతే తర్వాత వాళ్ళు కొనేవాళ్ళు ఎవరు ఉండరు. ఇప్పుడు మంచి ధరలు పలుకుతున్నాయి, మంచి ఇప్పటికీ కూడా మంచి ధర కిందే చెప్పాలి. ఓకే, సో అది ఒక వన్ థాట్ ప్రాసెస్. తర్వాత ఈ బ్యాటరీస్ మనకి స్టాక్ మార్కెట్ పాయింట్ ఆఫ్ వ్యూలో తీసుకున్నట్లయితే, ఈ వెహికల్స్, ఎలక్ట్రిక్ వెహికల్స్ తయారు చేసే వాళ్ళల్లో చాలామంది ఉన్నారు, బోల్డంత ప్రయత్నాలు చేస్తున్నారు. వాళ్ళలో అగ్రగామంలో తీసుకున్నట్లయితే మహీంద్రా అండ్ మహీంద్రా, టాటా మోటార్స్ ఉండనే ఉంది, ప్రత్యేకించి చెప్పక్కర్లేదు మారుతి, సుయ్ అంటే నాదో కట్టు అంటారు కదా, అలాగే సుయ్ అంటే నాదో కట్టులాగా మారుతి లేకుండా ఎలా ఉంటుంది. అందులో సుజుకి వాడు చాలా స్మార్ట్ ఫెలో, సుజుకి వాడు సపోర్ట్ ఉంది కదా మారుతికి, ఎందుకంటే సుజుకికి ఇప్పుడు 50% ఉంది కదా, గవర్నమెంట్ తగ్గించుకుంది కదా, అప్పటి నుంచే కదా మారుతిలో గ్రోత్ రావటం మొదలైంది. అంటే కంపెనీస్ టు వాచ్ ఏంటంటే, ఇట్లాంటి కంపెనీలు అశోక్ లేలండ్ అవి కూడా ఉన్నాయి, చాలా ఉన్నాయి, చాలా ట్రై చేస్తున్నాయి, లేవంటం లేదు. కొంచెం వీళ్ళలో మార్కెట్ లీడర్స్ అని చెప్పచ్చు, వీళ్ళందరూ కానీ వీళ్ళలో కొందరు కానీ కొంచెం బాగా క్లిక్ అవుతారు. ఎవరైతే క్లిక్ అవుతారో, హీరో గ్రూప్ ఉంది, ఆ కాకపోతే హీరో గ్రూప్ ఏంటంటే టూ వీలర్స్ వాటిల్లో ఎక్కువ స్పెషలైజ్ చేస్తున్నారు. తర్వాత టీవీఎస్ గ్రూపు, అందరూ తప్పదండి, కాలం మారుతుంది, ఇంకా మార్పుకి అనుగుణంగా ప్రతి ఒక్కరూ మారాలి, లేకపోతే దే విల్ పెరిష్. ఇఫ్ యు డోంట్ అడాప్ట్ యువర్ సెల్ఫ్ టు ది చేంజింగ్ సిచ్యువేషన్స్ యూ విల్ పెరిష్. అది సర్వైవల్ ఆఫ్ ది ఫిట్టెస్ట్ అని ఆయన చెప్పలేదా, ఆ సర్వైవల్ ఆఫ్ ది ఫిట్టెస్టే, ఆ సర్వైవల్ ఆఫ్ ది ఫిట్టెస్ట్ థ్యూరీయే ఈ ప్రపంచంలో అప్లై అవుతున్నది, అవుతుంది కూడా. కాబట్టి ఎలక్ట్రిక్ వెహికల్స్ వస్తున్నాయి, దీనికి లిథియము మెయిన్ లిమిటేషన్ అండి.
ముఖ్యంగా ఇండియాకి మెయిన్ లిమిటేషన్ లిథియమే, బయట నుంచి తెచ్చుకోవాల్సిందే మోస్ట్లీ. అయితే లిథియం గురించి చెప్పాలంటే అది కూడా చెప్పి నేను ముగిస్తాను దీన్ని. లీడింగ్ లిథియం నిల్వలు ఉన్నటువంటి ప్రొడ్యూసింగ్ కంట్రీస్ తీసుకున్నట్లయితే 4 అగ్రగాములు ఉన్నాయండి, మిగతా అన్ని పెద్ద లెక్కే అక్కల. ఏంటంటే అవి, 1 చిలీ, ఇది సౌత్ అమెరికాలో ఉంది కదా, పెరు చిలీ అని, ఇవి డెజర్ట్ ఏరియాస్ అండి ఇవి. కాకపోతే నేను ఎప్పుడో చిన్నప్పుడు జాగ్రఫీలో చదువుకున్నాను, పెరు చిలీలోని వజ్రాలు, కొంచెం ఆయిల్స్ కూడా, పెట్రోలియం టైపు మినరల్స్, తర్వాత వజ్రాల సంగతి ఎలా ఉన్నా వెండి, కాపరు, సిల్వరు, కాపర్ లాంటి మెటల్స్, ప్రెషస్ మెటల్స్, మంచి యూస్ఫుల్ మెటల్స్, బహుశా యురేనియం ఆ టైప్ కూడా ఉన్నాయి అనుకుంటాను. అవి డెజర్ట్ ఏరియాస్ అండి. ఆ డెజర్ట్లో ఎడారుల్లో మంచి మంచి అమూల్యమైనటువంటి ఖనిజ సంపద ఉంది, అతి విలువైనటువంటి ఏంటి, బహుశా ప్లాటినం టైపు, సిల్వరు అవైతే ఎలాగో ఉన్నాయి. మీరు ఇటు ఆఫ్రికాకి వెళ్తేనైతే గోల్డ్ ఉంది, కొంచెం మంచి డైమండ్స్ అవి కూడాను. అట్లా తీసుకున్నట్లయితే పెరు చిలీ అక్కడ ఏమి లేదు ఎడారి తప్ప, కానీ అక్కడ వాళ్ళకు ఉన్నటువంటి మినరల్ రిసోర్సెస్ అమోఘం. ఈవెన్ కోలు ఆ టైప్ కూడా ఉన్నట్టున్నాయి, బట్ ఇవి ఆ కంట్రీ. అక్కడ చిన్న చిలీ అంటే మీరు సౌత్ అమెరికాలో చిన్న పీలికలా ఉంటుంది పెరు చిలీ, చూడండి జాగ్రఫీ కొంచెం ఓకే. అక్కడ అపారమైనటువంటి లిథియం నిధులు ఉన్నాయట, నిల్వలు ఉన్నాయి చాలా ఎక్కువ, అసలు కంపేరబుల్ కానే కాదు. 2, అది కూడా సీతోనే స్టార్ట్ అవుతుంది, చైనా. చూడండి మన బిగ్ బ్రదరు, హీ మే పోజ్ డిఫికల్టీ, ట్రబుల్ టు ఇండియా. నెక్స్ట్ టెక్నాలజీకి ఒక అడ్వాంటేజ్ మనకి ఏంటంటే, పెట్రోల్ కన్జంప్షన్ మనకి తగ్గుతుంది, మనకి డబ్బులు ఆదా అవుతాయని ఆనందపడుతున్నాం. మరో పక్కన ఏంటంటే లిథియము మనకు లేదు, చైనా వాడికి ఉంది, చైనా వాడికి గట్టిగా ఉంది. చిలీ తర్వాత చైనాయే, కానీ చాలా డిఫరెన్స్ ఉందిలేండి చిలీకి చైనాకి, సగం లెస్ దాన్ హాఫ్ ఉంది ఏది చైనాకి చిలీతో పోలిస్తే. చిలీ చిన్న దేశం, చైనా చాలా పెద్ద దేశం. తర్వాత అండి నెక్స్ట్ ఆస్ట్రేలియా, నెక్స్ట్ అర్జెంటీనా, 2 ఏలే. ఆస్ట్రేలియాలో ఎక్కువ ఉన్నాయి, మళ్ళీ ఆస్ట్రేలియాలో ఉన్నాయంటే బహుశా న్యూజిలాండ్లో కూడా ఉండుంటాయి. అండ్ అర్జెంటీనా ఇవ్వండి లీడింగ్ కంట్రీస్, ఇక్కడ నుంచి ఇక్కడ ఇక్కడి నుంచి ఎక్కువ వస్తుంది. అండ్ దీస్ పీపుల్ విల్ హ్యావ్ ఏ ఫీల్డ్ డే, అంటే వీళ్ళు ఎక్స్పోర్ట్స్ అవి చేసి కూడా డబ్బులు బాగా సంపాదిస్తారు. ఓకే అండి, సో కంపెనీస్ టు వాచ్లో తీసుకున్నట్లయితే ఇవి. తర్వాత బ్యాటరీ మేకింగ్, బ్యాటరీ మేకింగ్కి చాలామంది కాంపిటీషన్, అదానీ గ్రూపు, అదానీ రైజింగ్ గ్రూప్ కదా. అయితే మరి మోదీ గారి పుణ్యం అని అంటున్నారు, మళ్ళీ మోదీ గారు ఉండకపోతే అదానీ ఏమవుతుంది అనేది మనకు తెలియదు, వీ డోంట్ నో. అదానీ, రిలయన్స్, అన్నీ ఎక్కడైతే గ్రోయింగ్ సెక్టారు, ఫ్యూచర్ గ్రోత్ కనపడుతున్నదో అక్కడ రిలయన్స్ ఉంటుంది సహజం. అదానీ, రిలయన్స్, ఇట్లా కొన్ని గ్రూపులు, జేఎస్డబ్ల్యూ గ్రూపు, ఇట్లా కొన్ని గ్రూపులు బ్యాటరీస్ అవి చేయటానికి తయారు చేయడానికి, ఎలక్ట్రిక్ దీనికి టెక్నాలజీకి సరిపడే బ్యాటరీలు చేయడానికి తయారుగా సిద్ధంగా ఉన్నాయి. ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ ఎలాగో కొన్ని ఆటోమొబైల్ లీడర్స్ ఉన్నారు కదండి, ఎక్సైడ్, అమర్ రాజా బ్యాటరీస్, వాళ్ళేం ఖాళీగా కూర్చోలేదు, వాళ్ళు చేస్తూనే ఉన్నారు. దే ఆర్ ఆల్సో డూయింగ్ ఎ లాట్ ఆఫ్ రీసెర్చ్ ఇన్ టూ, అది వాళ్ళు ఎక్స్క్లూజివ్గా వాళ్ళు స్పెషలిస్ట్ ఇన్ బ్యాటరీస్. అలా కాకుండా ఇంకా కంపెనీలు ఉన్నాయిలేండి, బహుశా ఎండ్యూరెన్స్ ఇంకా ఉన్నట్టున్నాయి అలాంటి కంపెనీలు. అవి కాకుండా మెయిన్గా కొన్ని కంపెనీలు వస్తున్నాయి, ముఖ్యంగా ఎలక్ట్రిక్ వెహికల్స్కి పనికొచ్చేటువంటి బ్యాటరీలు తయారు చేయడానికి. ఆ టెక్నాలజీ కొంచెం డిఫరెంట్గా ఉంటుంది. సో ఇది స్టోరీ అండి, ఇది జనరల్ స్టోరీ. ఎలక్ట్రిక్ వెహికల్స్ రాబోతున్నాయి, ఆల్రెడీ కొన్ని కొన్ని వచ్చేస్తున్నాయి. 2-వీలర్స్లో అయితే వచ్చేసినాయనే చెప్పచ్చు చాలా కొంతవరకు, ఇంకా చాలా వస్తాయి. రానున్న బ్యాటిలు, కాంపిటీషను ఈ ఎలక్ట్రిక్ వెహికల్స్ మీద ఉంటుంది. ఇవి ఎందులో ఎవరు సర్వైవ్ అవుతారు, ఎవరు పెరిష్ అవుతారు అనేది సమయమే చెబుతుంది. మనం జాగ్రత్తగా వాచ్ చేసుకుంటూ అటువంటి కంపెనీల్లో
ఇన్వెస్ట్ చేస్తే కొంచెం గ్రోత్ ఎక్కువగా ఫాస్ట్గా ఉండే అవకాశం ఉంది. అంతేకాకుండా ఎలక్ట్రిక్ వెహికల్స్ హ్యావ్ కమ్ టు స్టే అండ్ దే కంటిన్యూ టు స్టే. ఎక్స్పర్ట్స్ చెప్పడం ఏంటంటే ఒక 30 ఇయర్స్ వరకు పర్వాలేదు అంటున్నారు. 30 ఇయర్స్ కాదు 20 ఇయర్స్ ఉన్నా ఇక్కడ అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ఎలక్ట్రిక్ వెహికల్స్ తయారు చేసే కంపెనీలు తర్వాత ఎలక్ట్రిక్ బ్యాటరీస్ తయారు చేసే కంపెనీలు మాత్రమే గ్రోత్ ఉంటుందా? ఇది సక్సెస్ అయితే క్లిక్ అయితే సో మెనీ కాంపనెంట్స్ ఉంటాయి. ఒక వెహికల్ అంటే కాంపనెంట్స్ చాలా ఉంటాయి కదా. అన్ని కాంపనెంట్స్ తయారు చేసే వాళ్ళల్లో కొత్త కొత్త టెక్నాలజీ తీసుకుని తయారు చేసేటువంటి యాన్సిలరీ ఇండస్ట్రీస్ చాలా వస్తాయి చిన్న పెద్ద. ఎవరికైతే నాక్ ఉందో ఎవరికైతే ఇది ఉందో యుఎస్పి లాంటిది వాళ్ళు చిన్న చిన్నగా స్టార్ట్ అయ్యి పెద్ద పర్వతం అవుతారు. అంటే స్మాల్ క్యాప్ కంపెనీలుగా స్టార్ట్ చేసి వాళ్ళు మిడ్ క్యాప్ లార్జ్ క్యాప్ స్టేజ్కి వెళ్ళొచ్చు. లార్జ్ క్యాప్ వెళ్ళకపోయినా మిడ్ క్యాప్కి వెళ్ళినా కూడా ద డిస్టెన్స్ బిట్వీన్ ద ట్రావెల్ బిట్వీన్ స్మాల్ క్యాప్ అండ్ మిడ్ క్యాప్ ఈజ్ సో మచ్ దట్ వన్ విల్ గెట్ స్టూపెండస్ ఫెంటాస్టిక్ గ్రోత్. 10 రూపాయల షేరు స్మాల్ క్యాప్ ఒక 100 కోట్ల క్యాపిటల్ తోటి వెరీ స్మాల్ అనుకుందాం, ఊరికే 1000 కోట్లు అంటే బాగుంటుంది, పోన్లే 100 కోట్లు చిన్న ఏదో కొన్ని పరికరాలు తయారు చేసే కంపెనీ ఎలక్ట్రిక్ వెహికల్స్కి వచ్చి మంచి మేనేజ్మెంటు జీనియస్ స్కిల్లు తర్వాత టాలెంటు తర్వాత ఎట్సెట్రా ఎట్సెట్రా తోటి ఇంటిగ్రిటీ తోటి చేసుకుంటూ వెళ్ళిపోతే అంటే 10 రూపాయల షేరు ఈ మార్కెట్ క్యాపిటలైజేషను 5000 కోట్లకి వెళ్తే 100 కోట్లలో 5000 కోట్లు అంటే ఎన్ని అండి 50 టైమ్స్ పెరిగింది. అంటే 10 రూపాయల షేరు మీకు విజన్ ఇస్తున్నాను 500 అవుతుంది. పెద్ద ఎక్కువ కష్టమా? 10 రూపాయలకి ఇన్వెస్ట్ చేస్తే 150 అది 500 అవుతుంది. స్ప్లిట్ చేయనివ్వండి, బోనస్ ఇవ్వండి, ఏది చేస్తాడో వాడు మనకి, ఎందుకండి? ఇలాగా మీకు విజన్ ఇస్తున్నాను, 500 రూపాయలు అయితే అది కష్టమా? ఒక షేరు దాని జీవితకాలంలో 10 రూపాయల నుంచి 500కి వెళ్ళటం అదని పెద్ద కష్టమా? మనకు వెతుక్కోవటం కష్టం, దాన్ని గుర్తించి దాంతో పాటుగా ఉండటం కష్టం, పేషెన్సు డెవలప్ చేసుకోవటం కష్టం, కానీ దానికి 500 వెళ్ళటం కష్టం కాదు. టు స్టే విత్ ఇట్ దట్ ఈస్ ద క్వశ్చన్. వెదర్ ఇట్ గోస్ అప్ టు 500 ఆర్ నాట్ దట్ ఈస్ నాట్ ద క్వశ్చన్. సో మెనీ కంపెనీస్ గో అప్, వాటిల్లో మనం వెదర్ వీ విల్ కంటిన్యూ టు స్టే ఇన్వెస్టెడ్ టిల్ ఇట్ రీచెస్ 500, దట్ ఈస్ ద $1 బిలియన్ క్వశ్చన్. దట్ ఈస్ ద క్వశ్చన్, టు బీ ఆర్ నాట్ టు బీ, దట్ ఈస్ ద క్వశ్చన్. హ్యామ్లెట్ అంటాడు కదా, టు బీ ఆర్ నాట్ టు బీ, షేక్స్పియర్. సో ఇక్కడ ఇట్లాంటి కంపెనీలని ఇప్పుడు ఎలక్ట్రిసిటీ కొత్త న్యూ వేవ్ కదా, ఇలాంటి కంపెనీలని మనం సెలెక్ట్ చేసుకోగలిగితే అదో 10 రూపాయల నుంచి 500కి వెళితే 50 రెట్లు అంటే బై ఎనీ స్టాండర్డ్ ఇట్స్ ఎ బిగ్ అమౌంట్, హ్యూజ్ అమౌంట్. 1 లక్ష రూపాయలు పెడితే 50 లక్షలు అవుతుందండి. ఏం కావాలి అంతకన్నా? మనకు ఆ పేషెన్స్ ఉండాలి, ఆ విజన్ ఉండాలి, ఆ టెంపర్మెంట్ ఉండాలి కదా. అందుకోసమే కదండి ఇలా రోజు లెసన్స్ ఏదోటి ఇవి చెప్తూ ఉన్నాం. ఈక్విటీ గురించి ఎందుకు చెప్తున్నావు అంటే ఇదిలా మీకు ఇన్గ్రెయిన్ అయిపోవాలి లోపల. ఎప్పుడైతే ఆ విజన్ మీలో డెవలప్ అవుతుందో ఆ రోజు నుంచి మీ మైండ్ ఇట్ విల్ సెర్చ్ ఫర్ మల్టీబ్యాగర్స్. వన్స్ ఇట్ స్టార్ట్స్ డూయింగ్ ఇట్, ఇట్ బికమ్స్ ఏ రెవల్యూషన్. అంటే ఆర్థిక విప్లవం అంటే మరొకటి ఏది కాదు, ఇదే. ఎక్కువ మంది 50 రెట్లు 40 రెట్లు 30 రెట్లు 20 రెట్లు తమ పెట్టుబడికి అదనంగా అన్ని రెట్లు తమ పెట్టుబడికి సంపాదించగలిగితే సఫిషియంట్ అమౌంట్ పెట్టుబడి పెట్టి అది రియల్ ఎస్టేట్కి బాబు అవుతుంది, తాత అవుతుంది. రియల్ ఎస్టేట్ కంటే ఎన్నో రెట్లు మెరుగవుతుంది. తర్వాత రియల్ ఎస్టేట్కి ఉన్నటువంటి డిజడ్వాంటేజెస్ ఈక్విటీ ఇన్వెస్ట్మెంట్స్కి లేవు, ఉండవు. ఇవన్నీ అడ్వాంటేజెసే. ఈ అడ్వాంటేజెస్ అన్నీ తీసుకోవాలంటే మనం ఈక్విటీ ఇన్వెస్ట్మెంట్ ఆ కల్చర్ డెవలప్ చేసుకోవాలి, కొంచెం ఆ మెలకువల్ని తెలుసుకోవాలి, నేర్చుకోవాలి. అందుకే ఈ తాపత్రయం అంతా. ఖచ్చితంగా మన తెలుగువారు ఎక్కడున్నా కానీ, ప్రపంచ నలుమూలలో ఎక్కడున్నా కానీ
వాళ్ళకి ఈ బెనిఫిట్ కలుగుతుందని నా ఆశ, అంటే నా నమ్మకం. ఇట్ ఈస్ మై, యు కెన్ సే, ఆంబిషన్ ఆర్ విజన్, యు కెన్ సే. ఓకే, ఆల్ ద బెస్ట్, హ్యావ్ ఏ నైస్ వీక్ డే, వీక్ డేస్ అహెడ్. బై.